గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంజనా ఈ వీడియోలో నేను రంజాన్ స్పెషల్ హలీమ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను అప్పట్లో హలీం ఓన్లీ రంజాన్ టైంలో దొరికేది కానీ ఇప్పుడు హలీం ఇయర్ మొత్తం ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఈ హలీంని ఎలా చేయాలో చూపేబోతున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఎర్రపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని వీటన్నిటినీ క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి మీరు ఒక నైట్ అంతా కూడా వీటిని నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక కుక్కర్లోకి మటన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ఆఫ్ బోన్లెస్ మటన్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షాజీరా అలాగే మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి లైక్ బిర్యానీ ఆకు ఇలాచీ చెక్క లవంగాలు తూక మిరియాలు అలాగే మిరియాలను యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి డ్రైడ్ రోస్ పెటిల్స్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర డ్రైడ్ రోజ్ పెటల్స్ లేవంటే మీరు ఈ విధంగా రోజ్ వాటర్ని కూడా యూస్ చేయచ్చు నెక్స్ట్ అందులోకి కొద్దిగా జాపత్రి త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆఫ్ నెయ్యి అలాగే వన్ లీటర్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుని దీనిపై నుండి ఒక లిడ్ని పెట్టుకొని టెన్ వెజల్స్ వచ్చేంత వరకు దీన్ని పై ఉంచుకోవాలి మటన్ ఉడికేంత వరకు మనము పప్పును కూడా ఉడికించుకుందాము దానికోసం ఒక పాన్లోకి మనము ముందుగా నానబెట్టుకున్న పప్పును యాడ్ చేసుకుని ఇందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని దీనిపై నుండి ఒక లిడ్ని పెట్టుకుని పప్పును ఉడికించుకోవాలి చూపించే విధంగా మటన్ని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మటన్ని ఒక పప్పు గుద్దితో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా మటన్ని మొత్తం స్మాష్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మన పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే రోజు పెటల్స్ని యాడ్ చేసుకుని పప్పు కొద్దితో ఈ విధంగా దీన్ని స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము అండ్ గైజ్ మనము ఆల్రెడీ మటన్ని ఉడికించుకుంటున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసాము కాబట్టి ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయాలి అలాగే ఇందులోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకుందాము అండ్ గైస్ ప్రతి ఫైవ్ మినిట్స్కి అడుగంటకుండా ఒక పప్పు గుత్తితో దీన్ని స్మాష్ చేస్తూనే ఉండాలి ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి విస్క్డ్ కార్డ్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకోవాలి గీని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి దీన్ని స్మాష్ చేసుకుందాము ఫైనల్గా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలాని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకుందాము ఇప్పుడు ఈ హలీం ని ఫ్రైడ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుందాము అంతే రంజాన్ స్పెషల్ హలీం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఈ డెలిషియస్ హలీం రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ గాయ్స్